హిటాచియు తెలంగాణ సంఘం మొట్టమొదటగా మద్దతు తెలిపినటువంటి సంఘంగా నా గుండెల్లో నిలిచిపోతుంది సంఘం అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇంకా ఇదే కాదు, ఒకవేళ హర్షన్న అందుబాటులో లేకపోతే హర్షన్న తమ్ముడు కూడా ఆన్లైన్ లోనే ఉంటాడు, కాల్ చేయాల్సిందిగా మీ అందరు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఎప్పటికైనా ఏ సమస్య ఉన్నా, ఏ చిన్న ఇబ్బందికరమైన అంశం ఉన్నా మేమంతా అందుబాటులో ఉంటాం ఉపాధ్యాయ సోదరులకు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. అలాగే ఉపాధ్యాయుల్లో కూడా అనేక సమస్యలు ఉన్నాయి, కొన్ని నాకు కూడా వదిలిపెట్టు, అన్ని నువ్వే చేయకు, ఎందుకంటే కొన్ని నాకు కూడా చేయాలి, ఎందుకంటే నాకనే ముందుగానే వండుకుంటా. ఏడుగురు సెక్రటేరియట్లు కలుస్తాడు, ఆ చాంబర్లు కలుస్తాడు, ఈ చాంబర్లు ఈడ మునుగుతాడు, ఆడ తెలుగుతాడు, ఆడ మునుగుతాడు, ఈడ తెలుస్తా ఉంటాడు. సరే, ఎంత అదృష్టం ఇటువంటి నాయకుడు ఉండడం అంటే, ఒక జీవితాన్ని, తన కుటుంబ జీవితాన్ని, వ్యక్తిగత జీవితాన్ని మొత్తం పక్కకు పడేసి, నేను వట్టిగా చచ్చిపోవద్దు అనేటువంటి ఒకే ఒక కాన్సెప్ట్ తోటి ప్రజల కోసం ఏదో ఒకటి చేయాలన్న తపనతో వచ్చినటువంటి అరుదైన వ్యక్తి హర్షన్న. కాబట్టి హర్షన్న, నువ్వు భవిష్యత్తులో తీసుకునే నిర్ణయాలకు నీ తమ్ముడు కూడా నిలబడతాడని చెప్పి తెలియజేసుకుంటూ, అలాగే హర్షన్న గురించి ఇప్పుడు చెప్తా ఉన్నారు, వరంగల్ నాగొండ ఖమ్మంలో హర్షన్న పోటీ చేయాలని. వాస్తవానికి మా అధిష్టానం కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయానికి మేము కట్టుబడి ఉండాలి. కూడలు కొడుకును గంట అంటే ఏ అర్థం అంటది, హర్షన్న నిలబెట్టాడు లేదు. కాబట్టి అంత మంచి జరగాలి, అన్న కూడా చట్టసభలో ఉండాలని నేను చెప్పే చెప్తా ఉన్నా, మీరు అర్థం చేసుకోండి. కష్టపడండి, పని చేయండి, పిల్లల భవిష్యత్తును మార్చడం కోసం కూడా స్కూళ్ళల్లో కూడా మంచి గొప్ప గొప్ప ఫలితాలు సాధించాలనే దిశగా మీరందరూ ప్రయత్నం చేయండి. మీ కష్టాలు మావి, మా పిల్లల కష్టాలు మీవి, ఇక మనందరి కష్టాలు హర్షన్న మీద పెడతా ఉన్నాం, ఈ బీఆర్టీ తెలంగాణ సంఘం మీద పెడతా ఉన్నాం. సోదరులారా, సోదరిమణులారా, మీ అమూల్యమైనటువంటి సమయాన్ని నా అభినందన సభ కోసం కేటాయించినటువంటి ప్రతి ఉపాధ్యాయుడికి, ఉపాధ్యాయురాలికి, ఇక్కడికి విచ్చేసినటువంటి మీ అందరికీ శిరస్సు వచ్చి నమస్కరిస్తూ, మీకోసం నేను ఒక వ్యక్తిగా, ఎమ్మెల్సీ తర్వాత కానీ ఒక వ్యక్తిగా పనిచేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని చెప్పి మీ అందరికీ మాట ఇస్తూ, నన్ను ఈ కార్యక్రమానికి తీసుకొచ్చినటువంటి అన్న హర్షవర్ధన్ రెడ్డి గారికి, సంఘ బాధ్యులందరికీ, హైదరాబాద్ స్టేట్ ఆఫీస్ బిల్డింగ్ అంటా ఉన్నారు, సో దాని గురించి తప్పకుండా పరిశీలన జరుగుతుంది, మా హర్షన్నతో కలిసి ఆ కార్యక్రమాన్ని చేస్తామని చెప్పి మీ అందరికి తెలియజేసుకుంటూ, ఆహ్వానించిన పెద్దలకు ధన్యవాదాలు.